నమస్తే, వెల్కమ్ టు ద వైరల్ డిబేట్. బ్రిటిష్ పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు తీసుకుంటోంది. అయితే ఈ నేపథ్యంలో ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ మహాత్ముడిగా మారిన తీరు అమోఘమని చెప్పాలి. అయితే మహాత్ముడిగా మారిన తీరు అమోఘమైతే అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టిన తీరు అద్భుతం. ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బాపూజీ. తరాలు యుగాలు గడిచిన జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మరి గాంధీజీ చూపిన మార్గాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు? గాంధీ మూల సిద్ధాంతాలైన సత్యం, అహింస, నిరాడంబరత, శాంతి అలాగే ధర్మాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం సాధించినట్టేనా? సో ఇది ఇవాళ డిస్కషన్. సో మీరు కూడా డిస్కషన్లో కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అలాగే మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ రవికుమార్ గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు. సో వారితో మాట్లాడి దీని గురించి లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం గాంధీజీ మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. గాంధీజీ ఒక లీడర్, అందరికీ దిశానిర్దేశం చేసిన వ్యక్తి. గాంధీకి ప్రస్తుతం ఉన్న లీడర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? అసలు డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్? గాంధీజీ అనుకున్న ఆలోచన వీటిలో గ్రామం అనేది ఒక దేశానికి ఆయువు పట్టు లాంటిది అని ఆలోచించారు. ఎందువల్ల అంటే రైతుకు ఆయన పెద్ద పీట వేశారు. కానీ ప్రస్తుతం మనకి పైగానేమో గాంధీజీ దగ్గర ఇంకోటి కూడా చూడవచ్చు, వారసత్వము అనేది లేదు. రాజకీయంలో వారసత్వం అనేది పనికిరాదు అని చెప్పినటువంటి వ్యక్తి. మూడోది, ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా తను ఇంప్లిమెంట్ చేస్తూ ఇతరులకు చెప్పటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఈ మూడు అంశాలను మనం చూసుకొని ఆలోచిస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు, అంటే గాంధీజీ ఏమన్నాడంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపి అన్నారు. అందుకని ప్రస్తుతం ఒక చెంప కొట్టక ముందే రెండు చెంపలు కొట్టే నాయకులు మనకు ఎక్కువగా తయారైపోయారు రకరకాల అంశాల మీద. అవునండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వే విషయంలో వచ్చి చేసినా కానీ ఒక సామాన్యుడు వచ్చి ఒకళ్ళని కలవాలన్నప్పుడు గాంధీజీ చాలా పరుపురుగుని కలిసేవారు సామాన్యుల్ని. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యుల్ని కలవటానికి కూడా ఇష్టపడనటువంటి వ్యవస్థగా మారిపోయింది. ఇవన్నీ చూస్తూ ఆలోచిస్తుంటే గాంధీజీ వేసినటువంటి మార్గాలు, ప్రస్తుతం గాంధీజీ ఎంజీ రోడ్ అనేది లేనిది ప్రపంచంలో లేని దేశం లేదు, అన్ని దేశాలలో ఉంది. కానీ ఆయన చూపించిన మార్గం మటుకు పుట్టిన దేశంలో మటుకు అది ఫాలో అయ్యే వాళ్ళు మటుకు ఎవరు లేరు. చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది. అవునండి. ఎందుకండి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది గాంధీని స్మరించుకుంటూ ఉంటారు, ఆ దిశగా అడుగులు వేయాలని ఉపన్యాసాలు చెప్తారు, సో ఆ దిశగాల్ని మనం నడవాలని చెప్పేసి ఒక నిర్దిష్టంగా మాట్లాడతారు అందరి ముందు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు అది ఆచరణ సాధ్యం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటారు? వాట్ ఈస్ ద ఇది? నెల్సన్ మండేలా స్టోల్ వెరీ బ్యూటిఫుల్లీ. ఆయన చెప్పినటువంటి అంశాలను మనం కొంచెం ఒక్కసారి మనం ఆలోచించి చేసుకుంటే ప్రతి దీనికి మాటను పదిలంగా వాడటం అనేది నేను గాంధీ చెప్పిన సూక్తుల నుంచి నేర్చుకున్న. నెల్సన్ మండేలా చెప్పారు మనకి, ఏ విషయంలో కానీ ఏ మాట తీని చెప్పే విధానం కానీ ఆయన ఎంతో బాగా ఆలోచించారు. అలాగే చాలా చోట్లకు వెళ్ళి చేస్తున్నప్పుడు కూడా మనకి గాంధీజీ యొక్క ఇది మూడు అంశాలు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. కానీ ప్రస్తుతం మన రాజకీయ నాయకులు ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాట్లాడారు కానీ నిన్న చేసినటువంటి చెడు విషయాల గురించి పదే 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 చర్చలు చేస్తూ వారి యొక్క సమయాన్ని, ఇతరుల సమయాన్ని ఎంత ఇచ్చేస్తున్నారో, యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. తర్వాత గాంధీజీ ఇంకోటి కూడా చెప్పారు, అప్పుడు రోజులలో దేశం నాకేమి ఇచ్చిందని కాదు, నేనేం దేశానికి నేనేం చేశాను అనేది కూడా చాలా మటుకు నిర్ణయించుకోమని చెప్పారు. కానీ ప్రస్తుతం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు పెన్షన్ ఎంత వస్తుంది, నాకు ప్రెసిడెంట్గా ఎంత జీతం వస్తుంది, ఎన్ని లక్షలు సంపాదించుకోవచ్చు, నా క్వార్టర్స్కి ఎంత ఖర్చు పెట్టచ్చు, నాకు ఉన్న సెక్యూరిటీకి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆలోచించేటటువంటి నాయకులు ఎక్కువగా మారిపోయారు. వేసేది గాంధీ విగ్రహానికి దండేమో కానీ నిజంగా ఆయన మటుకు ఇది ఉంటే ప్రస్తుత దీనికి ఈ దేశానికి నేను చేసింది రైటా రాదా రాంగా అనేది కూడా ఆలోచించుకుంటే పరిస్థితిలో ప్రస్తుతం మన వ్యవస్థ ఏర్పడ్డది.
రైట్ అండి. అయితే రవికుమార్ గారు అన్నమొసో మొత్తానికి సత్యం గారు గాంధీ లక్ష్యాలు అలాగే ఆ లక్ష్యాలను సాధించడానికి గాంధీజీ ఉపయోగించిన సాధనాలు ఏంటండి మీకు తెలిసినంత? మిగతా తాత్వికులకు గాంధీ గారికి ఒక డిఫరెన్స్ ఉంది. మిగతా తాత్వికులందరూ కూడా లక్ష్యం సాధించడానికి ఏ మార్గమైనా ఏమి లేదని చెప్పేసి అనుకున్నారు. రష్యాల విప్లవం వచ్చింది, చైనాల విప్లవం వచ్చింది, ఇతర దేశాల్లో స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి, అన్ని చోట్ల ఆ లక్ష్యం చేరుకోవటానికి ఏ పద్ధతులైనా అనుసరించారు. కానీ భారతదేశంలో గాంధీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆబ్జెక్టివే కాదు, తర్వాత మీన్స్ కూడా, అంటే మనం లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించేటువంటి మార్గం అది కూడా ఉత్తమంగా ఉండాలి అన్నాడు. లక్ష్యం ఉత్తమంగా ఉండాలి, మార్గాలు కూడా ఉత్తమంగా ఉండాలి అన్నాడు. అందుకనే ఆయన స్వాతంత్రం చేయడానికి మన దేశంలో 1857 నుంచి ఇంకా అంతకు ముందు నుంచి కూడా అనేక స్ట్రగుల్స్ జరిగాయి. ఆ స్ట్రగుల్స్లో ఎక్కడికక్కడే తిరుగుబాటు చేశారు, దేశవ్యాప్తంగా హింసలకు పాలు పడితే బ్రిటిష్ వాళ్ళు బారిపోతారు అనుకున్నారు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ధోరణి కోపతాపాలు రిప్రజెంట్ చేయడానికి వీళ్ళు కూడా ఆ పద్ధతులు అనుసరించారు. ఇటువంటివి మనం దేశవ్యాప్తంగా చూస్తాం. ఒక ఝాన్సీ లక్ష్మీ దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి భగత్ సింగ్ వరకు అనేకమైనటువంటి మార్గాలు సుభాష్ చంద్రబోస్ వరకు అనుసరించారు. వాళ్ళ మార్గాల ద్వారా ఎంత రిజల్ట్ వచ్చింది అనేది తర్వాత ఒత్తిడి అయితే పెరిగింది బ్రిటిష్ వాళ్ళ మీద, కానీ లక్ష్యమే కాదు మార్గం కూడా ఉత్తమంగా ఉండాలని ఆయన సత్యం అహింస ఈ రెండింటిని మార్గాలు ఎంచుకుండా ఆయన, అంటే మిగతా వాళ్ళు తుపాకులతోటి కత్తులతోటి బాణాలతోటి సృష్టించిన ప్రెజర్ కన్నా తను మాట మాట్లాడటం బంద్ చేసి ఎక్కువ ఒత్తిడి సృష్టించండి బ్రిటిష్ వాళ్ళ మీద సత్యాగ్రహం చేసి నిశ్శబ్దం అన్నిటికంటే ప్రమాదకరం అన్నది. అట్లా నిశ్శబ్దంతో జయించండి వాళ్ళని. అట్లనే మార్గం సత్యం మార్గం, అంటే మనం ఇప్పుడు ప్రాపకాండ అంటాం, అంటే హిట్లర్ దాంట్లో ఒక ఆయన గోబెల్స్ ఉండేవాడు, అంటే ఏదో ఒక ప్రచారం చేసి నమ్మించడం, అట్లా కాదు. తన మార్గాన్ని ప్రజలకు ఏది చెప్తాడో శత్రువుకు కూడా అదే చెప్పేవాడు. మీ తనతోటి కలిసిన వాళ్ళకి ఏం చెప్పాడో తన శత్రువు బ్రిటిషర్స్కి కూడా అదే చెప్పాడు. తర్వాత ఎక్కడ కూడా డీవేట్ కానియలేదు. గొప్ప మహాత్మా గాంధీ చేసిన పని ఏమిటంటే స్వాతంత్ర ఉద్యమాల్లో ఎక్కడికక్కడికి అనేక సంగ్రామాలు జరిగినాయి, కానీ అహింసా పద్ధతి ద్వారా దేశం మొత్తాన్ని ఒకే మార్గంలో తీసుకొచ్చాడు. అది చాలా పెద్ద గొప్పతనం. అన్ని ప్రాంతాలను, దేశంలో 300 సంస్థానాలు ఉన్నాయి, అన్నిటిని కూడా స్వాతంత్రోద్యమంలో ఏకోన్ముఖంగా నడిపించాడు. అంటే ఎక్కడ మూమెంట్ని టెర్రరైజ్ కానివ్వలేదు. టెర్రరైజ్ అయితే శత్రువుకు అవకాశం దొరుకుద్దు అనేది ఆయనకు అత్యున్నతమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకు భిన్నంగా సత్యం అహింస అనేటువంటి రెండు మార్గాలు చేపట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగాడు. ఎప్పుడైతే ప్రజల చైతన్యం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే గాంధీజీ పిలిపించిండో, అహింస మార్గం ఎప్పుడైతే పిలిపించాడో ప్రజలు ఎక్కువ పార్టిసిపేషన్ జరిగింది. ఏ మూమెంట్ అయినా మీరు చూడండి, ఇక్కడ నుంచి నిరసన ప్రకటించడానికి అసెంబ్లీకి పోతున్నారనుకోండి, ప్రదర్శనలో 10,000 మంది ఉంటారు, కానీ టెర్రరైజ్ అయితే 1,000 మందే మిగులుతారు. అవును, అరెస్ట్ అయ్యే వరకు 500 మంది కూడా మిగలరు, కానీ ప్రజల మద్దతు పోతుంది. కాబట్టి ఏ ఒక్క మనిషిని కూడా ఉద్యమానికి దూరంగా జరగకుండా అహింస, ఎక్కడైనా హింసా మార్గం పడుతుందంటే ఏమంటే ఉపసంహరించేవాడు, ఉపసంహరించి దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నలపగలిగాడు. కాబట్టి ఆయన అనుసరించినటువంటి ఆయన సక్సెస్ ఎక్కడ ఉందంటే ఇదే సత్యం అహింస. మనం చూస్తుంటే ప్రస్తుతం మన దేశంలో దానికి టోటల్గా వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అహింసా మార్గంతో ఆయన స్వతంత్రం సాధించాడు, కానీ ఇప్పుడు ఆ హింసతో అహింసని పక్కన పెట్టేసి కేవలం హింసతోనే ఏదైనా సాధిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రజలకు కానీ ప్రజలను లీడ్ చేసే నాయకులకు కానీ హింస అనేది దగ్గర మార్గంగా ఇమీడియట్ సొల్యూషన్గా అవుపడుతుంది. అది పాల్పడితే ఇప్పుడు తాత్కాలికం అనేది తెలుసుకోలేదు. గతంలో తెన్నేటి విశ్వనాథ నాడు, పుచ్చలపల్లి సుందరయ్యకాల నాడు, ఆ అసెంబ్లీలోనైనా పార్లమెంట్లోనైనా చాలా గౌరవప్రదంగా సంబోధించి విషయాన్ని గారుగారని కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు. దాంట్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండేవి. అట్లా ఫ్యాక్ట్స్ గాంధీ కూడా చెప్పాడు. వాళ్ళు గాంధీ యొక్క ప్రభావం విపరీతంగా ఉంది వాళ్ళ మీద. అట్లా ఆ ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా వ్యవహరించారు. శత్రువుని కూడా గారు అని ప్రబోధించేవాళ్ళు. కానీ ఇవాళ మీడియాలో కానీ పత్రికలు కానీ కవరేజ్ ఎక్కువ కుర్చీలు ఎత్తి విసిరేసిన వాడికి ఎక్కువ కవరేజ్ ఇవ్వటం, హింసాత్మకంగా ప్రవర్తించిన వాడికి ఎక్కువ కవరేజ్ ఇవ్వటం,
అది ఎప్పుడైతే ఆ బాట పట్టారో చివరికి అదే పెద్ద హీరోయిక్ స్ట్రగుల్ అనుకుంటారు. అంటే కవరేజ్ కి చూసుకుంటే ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఒక టాపిక్ మీద ఇది జరిగింది సంఘటన ఇక్కడ చెప్పడం కోసం అని చెప్పేసి చాలా మంది దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు, అలాగే టీవీలో చూపించడం నిండిపోతున్న పరిస్థితి. సో అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పుడు మనం జరుగుతున్న ఇష్యూస్ ప్రకారం చూసుకుంటే సత్యం, అహింస, అలాగే గాంధీ చెప్పిన మార్గం, గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం అనేది కూడా ఎక్కడా కనబడలేదు. కానీ గ్రామంలో రైతు దగ్గర నుంచే ఏదైనా మనం పైకి రావాలి అనేది గాంధీ చెప్పిన మార్గం, కానీ ఆ దిశగా అయితే ఇక్కడ ఎక్కడా కనబడలేదు. గాంధీ ఆయన ఎకనామిక్ ఫిలాసఫీలో గొప్ప థాట్ అది, ఏది సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ అనేది, గ్రామ స్వరాజ్యం అనేది గొప్ప గొప్ప ప్రపంచంలో లేదు అంత గొప్ప థాట్ ఎకనామిక్స్ పరంగా. ఆ గాంధీ అనే ఎకనామిక్స్ మొత్తం దాని చుట్టే తిరిగింది, కానీ ఇవాళ అది కొలాప్స్ అయింది. అంటే విలేజ్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయిన స్థితి ఎట్లుందంటే విలేజ్ గాంధీ ఊహించినాడు ఉన్న సెల్ఫ్ సఫిషియన్స్ కూడా ఇవాళ లేదు. వాళ్ళ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఉంది, అంటే వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తుల మీద ప్రజలందరూ ఆ వృత్తుల మీద నిలబడి ఆధారపడి జీవించేవాళ్ళు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇండియా కూడా దాంట్లోకి లాగబడిన తర్వాత మొత్తం వృత్తులు కొలాప్స్ అయినాయి. మన దేశంలో అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అంటే కూలీలు, వ్యవసాయ కూలీలు వాళ్ళ గ్రామాల్లో 42% ఉన్నారు. గాంధీనాడు 20-24 ఉన్నారు. అంటే అబ్సర్జ్ ఎంత 20% ఎందుకు పెరిగిందంటే 20% ఆ వృత్తులు మూత వడ్రంగి వృత్తి మూతబడింది, వ్యవసాయ కూలీలు చేరిపోయారు, కమ్మర వృత్తి మూతబడింది, వ్యవసాయకారులు చేరారు. సగం మంది చేనేత వృత్తి మీద ఉండేవాళ్ళు గ్రామాల్లో, చేనేత వృత్తి కొలాప్స్ అయింది, వ్యవసాయ కూలీలు చేరారు. చివరికి ఈ కంపోజిషన్ అంతా ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయ్యి వ్యవసాయ కూలీలుగా మారారు. వాళ్ళ వృత్తులను ఇండస్ట్రీలో వాళ్ళు కూలీలుగా మారారు. చిన్న సన్నకారు రైతులు వాళ్ళ భూముల మీదనే వాళ్ళ కూలీలుగా మారారు. దాంతో ఇవాళ విలేజ్ ఎకానమీ గాంధీ కాలంగా అన్నది విరుద్ధంగా 100% విరుద్ధంగా జరిగింది. అందుకే ఇవాళ మైగ్రేషన్ ఈ విధంగా పట్టణీకరణ పెరిగి అనేక సమస్య స్లమ్స్ ఇతర సమస్యలు మనం అర్బన్ ఇష్యూస్ మాట్లాడుకుంటాం అవి మొత్తం కూడా అక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ దెబ్బతిని మైగ్రేషన్ మొదలైంది. ఇవాళ తండోపతండాలుగా సిటీలకు వస్తుందనంటే కారణం అదే, విలేజ్ సఫిషియన్సీ కొలాప్స్ కావటమే. గాంధీ దానికి విరుద్ధంగా కన్న దానికి విరుద్ధంగా అది జరిగింది. ఏది ఇక్కడ మీరు అన్నట్టే గాంధీ చెప్పిన సిద్ధాంతాలు అనేవి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టు ఇక్కడ కనబడుతున్నా. అసలు వాళ్ళు అవటమే లేదు, వాళ్ళు ఫాలో కాకుండా కనీసం విధాన పరంగా పాలసీ ప్రకారం అన్న ఇప్పుడు ఒక ఒక డిఫరెన్స్ బీజేపీ నాయకుడు అయి ఉండొచ్చు గాక, సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఎకనామిస్ట్, హార్వర్డ్ ప్రొడక్ట్ కూడా. ఆయన చైనా వెళ్ళి ఒక 20 ఏళ్ల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గాంధీజం అలైవ్ ఇన్ చైనా డెడ్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. ఓకే, ఎందుకు ఆయన అంత ఇంప్రెస్ అయ్యిందంటే గ్రామాల్లో ఇట్లా వృత్తులు అక్కడ కూడా కూలిపోయినాయి. ఈ వృత్తులు పోయిన వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చారు. ఓకే, శిక్షణ ఇచ్చి మోడర్న్ క్యాలిక్యులేటర్లు ఉత్పత్తి చేయటం, టాయ్స్ ఉత్పత్తి చేయటం, వీటిలో శిక్షణ ఇచ్చే వరకు ఆ విలేజ్ పరిజ్ఞానాన్ని పెంచారు. ఇంకో పెంచారు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టాయ్స్ మీరు వెనకకు తిప్పి చేస్తే మేడం చైనా అని ఉంటుంది. విలేజెస్ లో ఆ ట్రైనింగ్ ఇచ్చారు. మనకు ట్రైనింగ్ ఇవ్వక వాళ్ళు కూలీలుగా మారారు, లేకపోతే వచ్చి అర్బన్ కూలీలుగా మారారు. అంతే అదే జరుగుతుంది. ఇప్పుడు సత్యం గారు చెప్పారండి, రవికుమార్ గారు మనం చూసాము, అంటే స్వదేశీ వస్తువులకి గాంధీ దూరం. ఎస్, డేవన్ నుంచి కూడా అతను లైఫ్ స్టైల్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఒక రాట్నాన్ని అంటే బట్టలు తన బట్టలు తానే నేసుకొని తనే వేసుకునేవాడు, స్వదేశాలకు సంబంధించిన వస్తువుల్ని ఏది ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు అని చెప్పేసి మనం చూసాం ఎన్నో సందర్భాల్లో, విన్న సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే దానికి టోటల్గా విరుద్ధంగా జరుగుతుంది. స్వదేశీ వస్తువులకి ఎక్కువ ప్రయారిటీ, ఇది బ్రాండ్, ఇది స్వదేశీ బ్రాండ్, ఇది స్వదేశీ బ్రాండ్, ఇది అంటే విదేశీ బ్రాండ్, సారీ విదేశీ బ్రాండ్ అని చెప్పేసి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చాలామంది కొనడం మనం చూస్తున్నాం. సో ఎందుకండి ఇప్పుడు టోటల్గా ఆయన ఆ మార్గంలో నడిచి అందరికీ దిశానిర్దేశం చేస్తే అందరం విదేశీ వస్తువుల్ని దూరంగా పెడదాము, విదేశీ వస్తువులు జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన చెప్తే, కానీ ఇక్కడ చూస్తుంటే పూర్తి విరుద్ధంగా విదేశీ వస్తువులకే ప్రయారిటీ ఇస్తూ మన ప్రభుత్వం కూడా వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆయన తెచ్చిన స్వతంత్రంలో మనముంటూ అంటే ప్రజలు కష్టపడ్డా కూడా వెనుకండి, ఆయన తెచ్చిన స్వతంత్రంలో మనం ఇప్పుడు అనుభవిస్తూ ఆయన చెప్పిన మార్గాన్ని మేము అనుసరించని పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఎందుకంటారండి? దీంట్లో కూడా రెండు రకాల అంశాలని ఆధారపడి ఉన్నాయి నాన్న. భారతదేశం యొక్క చేనేత దీంట్లో కానీ ప్రతి ఒక్కటి హ్యాండిక్రాఫ్ట్ దీంట్లో అంటే చేతితో చేసినటువంటి ఉత్పత్తులు ప్రపంచం మొత్తంలో కూడా మంచి పేరు ఉంది ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో నేసినటువంటి చీరను ఒక అగ్గిపెట్టులో పెట్టి ప్రజెంట్ చేసినటువంటి దమ్ము సత్తా కలిగినటువంటి దేశం భారతదేశం.
కానీ మనకి ఏమైపోయిందంటే ఒక ఇండస్ట్రీ ఇది కానీ మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ని తీసుకోవటం కానీ తీసుకొని వేరే దేశాల నుంచి తయారవుతున్నటువంటి వస్తువు పట్ల అంటే విదేశీ వస్తువుల పట్ల ఎక్కువగా మోజు పెంచేటట్టుగా తయారు చేశారు. అది మొట్టమొదట్లో ఎలా ఉంటుందంటే విదేశీ వస్తువులు మన దగ్గర ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా తక్కువలతో ఎక్కువల ఇది ఉన్నట్టుగా మన దానికన్నా కూడా రేటు చాలా తక్కువగా రావడానికి అది ఒక అలవాట్లాగా మొదట చేస్తారు. రాను రాను దాని తర్వాత ఇప్పుడు ఒక 15 రెట్లు దాకా పెరిగిపోయినా కానీ అలవాటు పడే వ్యక్తులకు అది మానుకోవటం కష్టంగా మారుతుంటుంది. గాంధీజీ అన్న విషయాలలో కానీ ఏదైనా కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ స్వదేశీ వస్తువు ఇది కానీ ఏదైనా చేస్తున్నప్పుడు తను తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎటువంటి దీనికి ఎలా చెయ్యాలి ఎలా పెట్టాలి అన్న దాన్ని కూడా ఒక మంచి బ్లూ ప్రింట్లా చేసుకుని తను దాని మీద ఫాలో అవుతూ తన వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఫాలో అవుతూ అందువల్లనే గాంధీజీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉండేవారు అప్పటి రోజు దీంట్లో ఒక రోల్ మోడల్గా. ఎందుకంటే ఆయన తీసుకుంటే సిద్ధాంతము మాటకి పనికి రెండు నమస్కారంలాగా కనపడతాయి అనే ఇది ఒక క్లారిటీగా ముందడిగేసుకుంటూ వెళ్ళేవారు ప్రతి అంశం మీద ఉండేది. కానీ ప్రస్తుతం ఏంటంటే మనకి కనపడుతున్నటువంటి మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, చేస్తున్నటువంటి వర్లో ఒక రకంగా ఉంటుంది, నాణ్యత పరంలో కూడా మనం నిలుపుకోలేనటువంటి ఇది అయిపోతుంది. ఎందుకంటే మన దీనిలో చేస్తున్న దీంట్లో నేను అనేది ఎక్కువగా కనపడటం వల్ల నాణ్యత దీంట్లో కూడా దెబ్బతినిపోతున్నాం. దాని నుంచి ఏమవుతుంది, ఎప్పుడైతే నాణ్యత దగ్గర తగ్గిపోతూ చేస్తుంటుండే, ఇప్పుడు ఒక చైనా వాడు ఒక పెన్ను మనకి ఒక 1 రూపాయికే ఇస్తున్నాను నేను 10 పెన్నులు అంటున్నాడు, రైట్? మన దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటిది అని అనట్లేదు. ప్రస్తుతం మనకి ఏమైపోయిందంటే మనిషిని ఎలా తయారు చేసేసారంటే ప్రతిదీ ఫ్రీ అనే దానికి ఒక ఆకర్షణకి లోనయ్యేటట్టుగా పెట్టేశారు. వాటి వల్ల మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో చాలా చూస్తాం, ప్రమాదాలు చాలా ఉన్నాయి, అన్ని దెబ్బతింటున్నా కూడా అందరూ వాటికే మక్కువ చూపిస్తున్నారు. దెబ్బ ఎందుకంటే విదేశాలలో మనం పోల్చుకుంటున్నామే గానీ డాలర్ తో అక్కడ 2 మటుకు చాలా ఫ్రీగా ఇస్తారు. విద్య వైద్యం కానీ మనకి దురదృష్టకరమైన ఏంటంటే మనకి ఈ 2 ఖరీదు చేసేసి తక్కిన ఫ్రీ అంటున్నారు. అంటే డైరెక్ట్గా తీసుకోకుండా చుట్టూ తిరుగుతూ మన ముక్కును పట్టి పిండి పిండితో వసూలు చేస్తున్నారు. ఎందుకంటే విద్య అనేది ప్రతి కుటుంబానికి అవసరం, వైద్యం అనేది మనిషి అన్నవాడు ఉన్నప్పుడు దీనికి ఏదో ఒక విధంగా వైద్యం మీద అవసరం. వాటిని పక్కకు నెట్టి అవసరమైన వాటిని ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తయారయ్యేది నాట్ ఈవెన్ 1 పైసా లోపల ఉంటుంది, కానీ అది 1 రూపాయి లోపల మనకు దొరకదు. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి ర్యాపర్కి వాటికి ఆ మధ్యలో ఉన్న మార్కెటింగ్ వీటికి మనం పే చేస్తాం, ఏదైనా షాప్కి దీనికి. మరి వేరే తీసి వీటిలలో ఆలోచించి చేస్తుంటే అక్కడ పబ్లిక్ స్కూల్ అనగానే విదేశాలలో గవర్నమెంట్ స్కూల్ని పబ్లిక్ స్కూల్ చేసి కంపల్సరీగా అక్కడ కలెక్టర్స్ అన్నామనండి, ప్రెసిడెంట్స్ అన్నామండి, మెయిన్గా రాజకీయ దీంట్లో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా అదే స్కూళ్ళకి పంపించాలి. మన దగ్గర ఏంటంటే ఇక్కడ పబ్లిక్ స్కూల్ అంటే కాస్ట్లీ, గొప్ప దీనికి ఇది ఎవరు సామాన్యుడు వెళ్ళలేడు. 2వ విషయం వచ్చేసరికి హాస్పిటల్స్, మనం ప్రస్తుతం ఖర్చు పెడుతున్నటువంటి వైద్య విధానం మీద ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఇవన్నీ తీసుకొని మన గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తే ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా నడవదు. ఇవన్నీ ఏంటంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఎట్లయితే బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్తో ఇవి చేసినప్పుడు గాంధీ గారు దాని గురించి చాలా బాధపడి మనం విడిపోవటం కాదు మనం అంతా కలిసి ఉండి పని చేయాలన్న దీని పోయినది. ఆ అలవాటు దీంట్లో వచ్చేసరికల్లా సో మెనీ థింగ్స్, ఈ 2 విషయాలలోనే కాకుండా చేయవలసిన పనులలో లైక్ వస్త్రాలు దీనికి వచ్చి చేసేటికల్లా ఫ్యాషన్, ఇవాళ రేపు మనకేంటంటే మన క్లైమాటిక్ కండిషన్లో అదృష్టం కొద్దీ బాడీ ఎక్స్పోజర్ అయినా కానీ అంత ఇది ఇబ్బంది ఉండదు. అంటే చలి దేశాలకి విదేశాలకి అక్కడ రకరకాల వ్యవస్థలు, దీనికి ఫాలోయింగ్ సీజన్లో ఒక రకమైన డిసీజ్ వస్తాయి, సో దే హ్యావ్ టు కవర్ ఎ లాట్ మన దగ్గర ఉన్న దీనికి. కానీ ఇటువంటి విషయాలని మన నేచర్ ఇచ్చినటువంటి బ్యూటీని ఆ హింసాలలో పాల్పడినటువంటి లైక్ యూ కెన్ టేక్ ఇట్ లాల్ బస్ సాసి, జై జవాన్ జై కిసాన్ అని అన్నాడు ఆయన. అంటే దేశ రక్షణ దేశ భవిష్యత్తు ఈ రెండింటినీ మధ్యలో వేసినటువంటి బ్యారేజ్ కూడా అందజేసిన వాళ్ళకు కూడా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఒక రీసెంట్గా ఒక సైనికుడితో మాట్లాడటం జరిగింది అన్న, అతను చెప్తున్న దీంట్లో నువ్వు రోజు ఏటీఎంకి వెళ్ళి ఎందుకు మనీ డ్రా చేస్తున్నావు ఇదని అడిగినప్పుడు 100 రూపాయలు డ్రా చేస్తాట అతను,
నా ఇంట్లో నేను సురక్షితంగా ఉన్నాను, ఇవాళ నేను ఎక్కడ అటాక్ కాలేక ఉన్నాను అని చెప్పి చెప్పుకోవటానికి, ఇది ప్రతి చేయడానికి విల్ డ్రా మనీ. ఓకే, డ్రా చేస్తే మెసేజ్ వెళ్తుంది, వెళ్తుంది ఇంట్లో భార్యకి. అదే ఏంటంటే ఆ మొబైల్కి మెసేజ్ వెళ్తుంది. అంటే ప్రస్తుతము మనకి రక్షణ కనిపించిన వాళ్ళని కూడా మనం విలువైనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. మనకు విద్య నేర్పుతున్నటువంటి గురువులు దీనిది కూడా ఆశాపదంగా వాళ్ళకు ఉన్నట్టు చేసినటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్రంట్ బెంచ్, మిడిల్ బెంచ్ అండ్ లాస్ట్ బెంచ్ అన్నది ఇంట్లో కూడా కలాం గారు కూడా బాగా చెప్పారు, లాస్ట్ బెంచ్ ఇస్ నాట్ ద లీస్ట్ బెంచ్ అని కూడా. కానీ మనం చెప్పిన వాటిలలో మనం ఎక్కడ ఏంటంటే ఆచరించట్లేదు, మార్పు తెచ్చుకోవట్లేదు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే మా ఇంటికి వస్తే నువ్వేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అన్నటువంటి ఆలోచనతో పరిగ్రమ మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటివి. పైగానేమో మనకి రకరకాల ఒక స్కామ్ అయిపోయింది, అమ్మాని గాలి పీల్చుకుండే లోపల రెండోది బయటపడుతుంది. ఇక దాని నుంచి చర్యలు అంటే గాంధీజీ పెట్టినటువంటి చర్యలకి ప్రతిచర్యలు దీనిట్లో కూడా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దీన్ని చేయటం, ఇది దూరంగా పెట్టాలి అన్నప్పుడు దూరంగా పెట్టడం, లైక్ విదేశీ వస్తువులు దూరంగా పెట్టాలి అన్నప్పుడు ఆ వస్తువులన్నీ తగిలేసి. సరే, ఓకే, ప్రభుత్వం కూడా ఆ దిశగా అంటే అవేర్నెస్ ఎందుకు కల్పించలేకపోతుంది అంటారు ప్రజల్లో? ఎందుకంటే ఆర్థిక స్థితి పరంగా దెబ్బతింటుంది ఒకటి, రెండో విషయం ఏంటంటే ప్రజలు కూడా వాటికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అవే ఆ కంపెనీసే ఎవరినుంటే మన వాళ్ళకి ఇందాక చెప్పారు సత్యం గారు చెప్పడం జరిగింది, వాళ్ళకి ఓన్గా ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అటువంటి ఎంకరేజ్ చేసి ట్రైనింగ్స్ ఇచ్చి మన స్వదేశానికి సంబంధించిన వస్తువులనే జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళబోతున్నారు? దీనికి ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అనేది. దీనికి వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ టూ వేస్. మనకేమైపోయిందంటే విలేజ్లలోకి చేరవలసినవన్నీ సక్రమంగా చేరవు. అది ఏంటన్నా కానీ ఈ రోజు కూడా కొన్ని విలేజెస్కి రోడ్స్ లేవు, పవర్ లేదు, నీటి సదుపాయం లేవు. ఈ మూడిటి వల్ల ఒక సమస్య. రెండోది, రైతుకి ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా చేసినా కానీ అతనిని పట్టించుకుండే వాళ్ళు చాలా తక్కువ. అదొక ఇండస్ట్రియలిస్ట్కి ఏదైనా ఇదైతే మటుకు బ్యాంకులు కూడా అడ్డమైన ఇవి ఇచ్చేయటము, మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకోకపోవటం, వాళ్ళ దేశాలు వదిలిపోకపోవటం కూడా మనకి జరుగుతుంది. రెండు, ఇంకో విషయం ఏంటంటే రైతు పండించిన పంట డైరెక్ట్గా అమ్ముకుండే శక్తి సామర్థ్యాలు ఇంత మటుకు మనకి ఇంత దేశం దీనిలో గాంధీజీ కలలు కన్నది ఏంటంటే రైతు డైరెక్ట్గా దీనికి వాడుకునే గ్రామంలో చేయలేకపోయాం. దీని నుంచి జరుగుతున్నది మనం రీసెంట్గా కూడా చూడొచ్చు, చైనాలో జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే రోజునాడు వాళ్ళు ప్రదర్శించినటువంటి ఒక విషయంలో పాపులేషన్ వైజ్లో ఇండియా చైనా దగ్గర దగ్గరలోనే ఉన్నాం కొంచెం దేనికి, కానీ వాళ్ళు టెక్నాలజీ వైజ్ కానీ ఏ విషయంలో కానీ చూసినటువంటి పరిజ్ఞానంలో వచ్చినటువంటి మార్పుల్లో కానీ ఇటు ఇటు చంద్రయాన్ తీయండి, ఇటు న్యూక్లియర్ వైవ్స్ తీయండి, ఇటు విద్యా విధానంలో కూడా చూడండి, ఏ విధంలో చూసినా కానీ ఇటువంటివి వాళ్ళలో చాలా మార్పులు తెచ్చుకొని చేయగలిగారు. అక్కడ హింస అహింస అన్న దీంట్లో కూడా వాళ్ళు ఫాలో అయ్యే విధానంలో చేసే విధానంలో చైనీస్ ప్రోడక్ట్ ప్రజెంట్ ప్రపంచం మొత్తంలో దొరకనటువంటి దేశం లేదేమని చెప్పొచ్చు. దానివల్ల ఏమైంది, వాళ్ళ ఆర్థిక దీనికి పెరుగుంచుకుంటూ కావాల్సిన వనరులన్నీ ఏర్పరచుకున్నారు. మనకి కావాల్సిన వాటితో పోటీ పడుతున్నాం, కానీ మనకి ఏమవుతుందంటే రకరకాల స్కామ్స్ ఒక పక్క నుంచి, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఒక పక్క నుంచి, ఈ రెండుటి మీద నుంచి బయటకు పడవలసినటువంటి విషయాలలో సరిగ్గా. అయితే మనతో మాట్లాడటానికి కాల్ ఉన్నారండి, కాల్ తీసుకున్నాం. విజయవాడ నుంచి వెంకట్ గారు, నమస్తే అండి. వెంకట్ గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకట్ జీ, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ మనకి ఆగస్టు 15 రాగానే స్వాతంత్రం గుర్తొస్తుంది, స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడతాం. అంబేద్కర్ మన 2 అక్టోబర్ రాగానే గాంధీ గారి గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఏమైందంటే గాంధీ అనే ఒక పదము ఒక బ్రాండ్ గా వాడుకుంటున్నారండి. ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మొన్న మోడీ ఒక అమెరికాలో ఒక సభలో పాల్గొంటూ మాట్లాడారండి, 150వ జన్మదినోత్సవం గాంధీ గారిది చాలా బాగా చేస్తామని చెప్పి మాట్లాడారు. అదే భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజ్ఞా సింగ్ గారు ఏం చేస్తారండి, గాంధీ గారిని తుపాకీతో కాలుస్తారండి. అంటే ఇక్కడ నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే సార్,
అంటే జాతిపిత మహాత్మా అని ఒకే పార్టీ కొలిసే పార్టీలోనే వాళ్ళ ఎంపీయే తుపాకీతో ఎందుకు కాలుస్తున్నారండి? ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక జాతిపిత అంటే ఒక తండ్రి అండి. ఒక తండ్రి తన పిల్లలని అందరినీ కూడా సమానంగానే చూస్తాడండి, చూడాలి కూడా చూస్తాడు. కానీ గాంధీ గారు చేసింది ఏంటండి, గాంధీ గారు ఒకప్పుడు మన స్వతంత్రం రాకముందు ఎక్కడైతే అణగారిన వర్గాలకు నియోజకవర్గాలు ఇవ్వాలన్నప్పుడు గాంధీ గారు ఏం చేశారండి, ఆయన 1927 మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా కాంగ్రెస్ తరఫున ఎవరు పాల్గొనలేదండి. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో వెళ్ళినప్పుడు అక్కడ ఈ అణగారిన వర్గాలకు నియోజకవర్గాలు ఇవ్వకూడదు, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజున ఓటు హక్కు ఎవరికి కల్పించాలరా అంటే ఉన్న ఓడు కని ఒకళ్ళు, లేకపోతే అది ఆధిపత్య కులాలు కని ఒకళ్ళు మాట్లాడిన రోజుల్లో అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి జైల్లో కూర్చొని నిరహార దీక్ష చేశారండి గాంధీ గారు, అది గుర్తు చేసుకోవాలి. అంటే అటువంటిప్పుడు జాతిపిత ఎలా అవుతారండి? ఇక్కడ భారతదేశంలో ఉన్న ఆ రోజుల్లో దగ్గర దగ్గర 40 కోట్ల మంది ఉన్నారండి, అందరికి ప్రాతినిధ్యం వద్దు, అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు అని అక్కడ నిరాహార్త దీక్ష చేసిన గాంధీ గారు గొప్పోళ్ళ. ప్రతి ఒక్కళ్ళకి కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్క వర్గానికి ఒక ఓటు హక్కు ఇచ్చి గ్రామాల నుంచి ఆ గ్రామ స్వరాజ్యం గాంధీ గారి కలలు కనదేనండి. దాన్ని సాధ్యపరచడానికి ఇక్కడ ప్రత్యేకంగా అందరికి ఓటు హక్కు కావాలని పోరాటం చేసింది ఎవరండి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈ రోజున ఆయన ఒక మాలామాదిగలకే ఒక కేటాయించేసేసారండి. ఎస్, అయితే మనతో ఉన్నారండి దీనిపై మాట్లాడటానికి అందే సత్యం గారు, డాక్టర్ అందే సత్యం గారు, అలాగే డాక్టర్ రవి గారు మాట్లాడండి వాళ్ళతో. మీరు సార్, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా సార్? నేను మీ ఆర్గ్యుమెంట్ కు సపోర్టింగ్ గా చెప్తున్నా. మీరు చాలా మంచి ఆర్గ్యుమెంట్ చేశారు. మన మోడీ పోయినప్పుడు ట్రంప్ జాతిపిత అన్నాడు, అప్పుడు మోడీ గారు అతి తెంపరతనంతో ట్రంప్ అన్నా మోడీ అంగీకరించకుండాల్సి ఉండే, ఎందుకంటే మా జాతిపిత మహాత్మా గాంధీ నేను కాదని అని ఉంటే మోడీ యొక్క గౌరవం ఇంకా పెరిగేది. మోడీ గారు సైలెన్స్ ఉండిపోవటం తోటి ఇవాళ ఇటువంటి చర్చ వస్తుంది. మీలాగా ఇవాళ కూడా ఇద్దరు ముగ్గురు నాతోటి ఈ సందర్భం, నేను వేరే సభకు పోతే అక్కడ కూడా ఇట్లాగే అన్నారు. మోడీ గారు అలా అని ఉంటే బాగుండేది, ఆయన గౌరవం ఇంకా పెరిగేది. అట్లే అంబేద్కరు అందరికీ అవకాశం ఇవ్వాలి డెమోక్రసీలు అన్నారు. ఇవాళ మనమే అది ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం. అంటే దళితులకు నియోజకవర్గాలు కేటాయించడమే కాదు, అందరికీ సమాన ఓటుకు అందరూ సమానంగా పోటు చేసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యాంగం తీసుకొచ్చినా ఇవాళ రాజకీయాలు నియోజకవర్గాలు డబ్బులు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ డబ్బుల కేంద్రీకరణ పెరుగుతూ ఉంటే రాజకీయ అధికారం కూడా ఉన్న వాళ్ళ చేతుల్లోకి పోతా ఉంది. అంబేద్కర్ ఆశించినటువంటి డెమోక్రసీ కానీ లేదా రాజ్యాంగ లక్ష్యం కానీ, మహాత్మా గాంధీ ఆశించినటువంటి అందరికీ ఓటు ఉండాలి, అందరూ ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామి కావాలనేటువంటి ఈ రెండు కూడా ఇవాళ నిజాలు కాలేదు. ఇలా నిజాలు కాకపోవడానికి కారణం ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి గత 70 ఏళ్ళుగా అనుసరిస్తున్నటువంటి ఈ రాజకీయాలు డబ్బులు చుట్టూ తిరగటమే కారణం. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. సంగారెడ్డి నుంచి ప్రసాద్. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి, చెప్పండి ప్రసాద్ గారు. ఓకే, కొంచెం మీరు గట్టిగా చెప్పగలరా ప్రసాద్ గారు? ఈ రోజు గాంధీ సినిమా లాంటిది రిలీజ్ అయితే బాగుంటే ఎవరైనా డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ ఇంత భారతదేశం ఇంత మంది ఉన్నారు కదా సార్, కనీసం అట్లాంటి సినిమా మళ్ళీ రీమేక్ గానీ రీమేక్ ఎవరైనా చేస్తే బాగుండే, కనీసం అందరు చూసి చాలా సంతోషపడతారు కదా. నాకు చాలా బాగా అనిపించింది కూడా, మామూలు తయారా ఉన్నారు కరెక్టే సార్, గాంధీ సినిమా ఎవరు తీసుకోలేరు అసలు, ఎవరో ఫారిన్ కంట్రీ వాళ్ళు తీసుకు వాళ్ళని చూసి మనం కొంచెం గట్టిగా చెప్పండి ప్రసాద్ గారు, మీ వాయిస్ చాలా లోగా ఉంటుంది ప్రసాద్ గారు. గాంధీ సినిమా లాంటిది ఈ రోజు రిలీజ్ చేస్తే బాగుండి అందరికి తెలిసేది కదా అని అంటున్నా. ఎస్ అండి, మీరు చెప్పింది కూడా వాస్తవం అండి. దీని మీద మనం మాట్లాడదాము, చాలా మంది కాలర్స్ ఉన్నారు వెయిట్ చేస్తూ మనతో మాట్లాడటానికి. మరో కాలర్ ఉన్నారండి, సాయిరామ్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, చెప్పండి సాయిరామ్ గారు. సార్, ఇప్పుడు పెద్దలు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా పెద్దలంతా వారి వారి
ఆలోచనలు తెలియజేస్తున్నారు, సంతోషం. కానీ అదే విమర్శలు కూడా ఆ విధంగానే మహాత్ముని గురించి చేస్తున్నారు. వాస్తవంగా ఒక మహత్తరమైన కార్యక్రమానికి నాంది పలికిన మహనీయులు వారి యొక్క కార్యక్రమాలప్పుడు విమర్శించడాలు మానుకోవడం మంచిది. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఒక గొప్ప కార్యక్రమము కొన్ని కోట్ల మందికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని స్వాతంత్రం తీసుకొచ్చే టైంలో కొన్ని వేల మంది మహనీయులు పాల్గొన్నారు, వారి జీవితాలు అంకితం చేశారు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్నవి కామన్ గా జరుగుతాయి. ఒక పది మందికి న్యాయం ఏదైనా విషయం చేయాలన్నప్పుడు ఒకరికో ఇద్దరికో అన్యాయం జరుగుతుంటుంది, 8 మందికి మంచి జరిగేటప్పుడు. ఆ రెండే పట్టుకొని అలాంటి మహత్తరమైన కార్యక్రమాలను ఆ విమర్శించడం అనేది కొద్దిగా తగ్గించుకుంటే మేలు. ఎందుకంటే మహనీయులను గౌరవించటమే మనం 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 చేయవలసింది. అంటే మహనీయులు గౌరవిస్తే సరిపోదు కదా, అడుగుజాడల్లో నడవాలి కదా అనేది కొంతమంది చెప్పడం అండి. అడుగుజాడల్లో నడవాలంటే ఎన్నో రకాల దేశాలలో ఎన్నో రకాల నాగరికత మన దేశానికి వచ్చిందండి. ఎంతో మంది రకరకాల వాళ్ళు పరిపాలించారు, తెల్లవాళ్ళు పరిపాలించారు, నవాబులు పరిపాలించారు మన దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని. రకరకాల నాగరికతలు వచ్చాయి ఇక్కడ. స్వయం పరిపాలన మనకు ఈ 70 ఏళ్ల నుంచే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కొంత మొదలైందండి. అందువలన ఈ రకరకాల నాగరికతలు మన మీద ఒత్తిడి వచ్చాయి కాబట్టి భావాలు, రకరకాల విషయాలు అన్ని ఉంటాయండి. కొన్ని 100 సంవత్సరాల కిందట స్వాతంత్రం వచ్చిన దేశాలతో మనం పోల్చుకోకూడదండి మనల్ని. వాళ్ళెవరో చైనా, వాళ్ళెవరో అమెరికా, వాళ్ళెవరో బ్రిటన్, వాళ్ళతో పోల్చుకుంటారేందండి. మనం ఎక్కడున్నాము, నిన్నటి వరకు ఒక్కొక్క గ్రామంలో 10 మందే చదువుకున్నారండి. వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తే లేకుండానే వాళ్ళు ఇన్ని చేస్తుంటే, దిశానిర్దేశం చేసే వ్యక్తి ఒకళ్ళు ఉండి కూడా మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాము అనేది చాలా మంది ప్రశ్నిస్తున్న ప్రశ్న అండి. లేదండి, చేస్తున్నామండి. చేయబట్టే మనం ఇంకా ముందుకు పోతున్నామండి, లేకుంటే ఎలా జరుగుతాయండి ఇన్ని కార్యక్రమాలు. రోజు రోజుకి అంటే రోజు రోజుకి పరిస్థితి అంతే దారుణంగా తయారవుతుంది. కానీ గాంధీ చెప్పిన మార్గంలో, గాంధీ చెప్పిన సిద్ధాంతాలని ఎంతమంది పాటిస్తున్నారు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తారు. మనతో పాటు ఉన్నారండి, మాట్లాడండి. రవికుమార్ గారు ఉన్నారు, అలాగే సత్యం గారు ఉన్నారు. మీరు అన్నది నిజమండి. అయితే గాంధీ నాటి ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే, అంటే ఆ సెల్ఫ్ రియల్ గ్రామ స్వరాజ్యం, స్వయం సమృద్ధి, ఆ లక్ష్యాలు నిలబెట్టుకోవాలంటే ఇవాళ కూడా మనం పోటీపడి అభివృద్ధి కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే ఆనాడు ఆదర్శంగా మనం నిలబెట్టుకుంటే ఈనాడు మిగతా చుట్టూ ఉన్న దేశాలు శరవేగంగా ముందుకు పోతున్నాయి టెక్నాలజికల్గా. అది కూడా మనం మన ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచి, అట్లాగే సైన్స్కు ప్రాధాన్యత ఇచ్చి, వాటి పక్కనే మోరల్స్ నేర్పి, అంటే ఇప్పుడు ప్రపంచం అంతా జీవన ప్రమాణాలు నేర్పాయి, కానీ మనకు మహాత్మా గాంధీ మాత్రం జీవన ప్రమాణం కాదు జీవిత ప్రమాణం కూడా నేర్పాడు. ఆ జీవిత ప్రమాణం నేర్పడం అనేది మన గొప్పతనం, మన గాంధీ గొప్పతనం, ఈ దేశ గొప్పతనం. అయితే ఈ జీవిత ప్రమాణాన్ని పాటిస్తూనే మన దేశం మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి మనం డెవలప్ అయితే మనం స్వయం పోషక కాగలం. సెల్ఫ్ రిలయన్స్, గాంధీ చెప్పిన సెల్ఫ్ రిలయన్స్ మనం నిలబడగలం. మనం ఎప్పుడైతే ఆ థాట్స్ని పక్కకు దొరుకుతామో, గాంధీ చెప్పిన జీవిత ప్రమాణం పాటించట్లేదు, అంటే అటువంటి మోరల్ లైఫ్ పాటించట్లేదు, రెండవ వైపు మన దేశం మన కాలం మీద మనం నిలబడాలనేటువంటి ఆ టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కూడా రావడం లేదు. దాంతో మనం ఏం చేస్తున్నాం, ఇవాళ 2000 రకాల ఇంపోర్ట్స్కు మనం లిబరలైజ్ చేసాం 90 తర్వాత. అవి మొత్తం కుప్ప తెప్పలకు వచ్చి ఇవాళ ఈ దేశం మీద పడినాయి. అంటే చివరికి ఆనాడు బ్రిటిష్ ఇంపీరియలిజాన్ని వీక్ చేయడానికే విదేశీ వస్తు బహిష్కరణ పిలిపించాడు మహాత్మా గాంధీ. విదేశీ వస్త్రాన్ని బహిష్కరించండి, మనం నేసుకున్నది మనమే కడదాం, మన ప్రతి దేశ పోయి వాడు వస్త్రం చేసి మన మీద జలాయిస్తున్నాడు. ఇంపీరియలిజం వీక్ కావాలంటే వాడు తయారు చేసిన బట్టని మనం కట్టొద్దు అనేది దాని అర్థం. ఇవాళ కూడా అటువంటి వార్స్, అటువంటి అటాక్స్, ఈ అటాక్స్ ఏంటి, టెక్నాలజికల్ అటాక్స్, సైన్యంతో కాదు, వాళ్ళ టెక్నాలజీతో మన దేశాన్ని నింపేస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయాలంటే మనం మిలిటరీగా చేసేది ఈ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ, మన పాలసీ డెవలప్ చేస్తే, ఇవి డెవలప్ చేసుకుంటే మన ఆనాటి గాంధీ స్ఫూర్తి ఇవాళ కూడా నిలబడుతుంది. ఎస్ అండి సాయిరాం గారు, మీరు అన్నట్టు విమర్శించడం కాదండి ఇక్కడ,
ఎటువంటి కార్యాచరణ అలాగే ఎలా చేస్తే బాగుంటుంది, గాంధీ సిద్ధాంతాలని మనం ఫాలో అవ్వాలంటే అనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుందండి. విమర్శనాత్మకంగా అయితే ఏ చర్చ నడవట్లేదు, దయచేసి మీరు గమనించగలరు చెప్పండి. సైన్స్ అండ్ టెక్నాలజీ వైజు గాంధీజీ గారి కన్నడ కలిగినటువంటివి మనం సాధించగలుగుతున్నాం. అక్కడ మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తులు పనిచేయటం వల్ల రకరకాల సైన్స్లో మనం చాలా టెక్నికల్గా చాలా డెవలప్ అయ్యాం మన దేశం దీనికి. కానీ మనం గ్రామీణ వ్యవస్థలోకి వచ్చి చేసినప్పుడు అక్కడ పునర్జీవితము అనేది, ఇప్పుడు వారు చెప్పినట్టుగా అందరు బాగా చదువుకుంటున్నారు చేస్తున్నారు, అవునండి విద్య, కానీ చదువుకున్నంత మాత్రం దీంట్లో వాళ్లకు చేయవలసిన వృత్తి విద్యలు వీటిలలో ఇవ్వవలసిన వాటిని నైపుణ్యత ఇచ్చినప్పుడు ఈ చదువుకున్న వ్యక్తి ఆ వృత్తి నైపుణ్యానికి తగిన ప్రాధాన్యత చేసి చేయగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం చదువుతూ చెప్పే విద్యలో ఏంటి, అది ఎంతసేపటికి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసేటటువంటి విషయాల వీణ మీదకి చేస్తున్నామే కానీ అతనికి కావాల్సింది తన స్థానం దీంట్లో ఉన్నటువంటి ఒక వడ్రంగి దీనికి లేటెస్ట్ టెక్నిక్స్ కానీ లేదు ఒక ఏ వస్తువు దీంట్లో టెక్నాలజీ దీన్ని కూడా వాళ్ళ వ్యవస్థలో కూడా. ఇప్పుడు మొబైల్ ఎవరు తీసుకెళ్ళి గ్రామాలలో ఇచ్చి ఇవ్వగలిగాం, అది ఎవరు తీసుకెళ్లారు గ్రామాలకు మొబైల్స్ ఇవన్నీ, అవునండి అది ఎక్కడ ఎవరు మొబైల్స్ వాడుతున్నాం మనం విదేశీ, మరి మన దేశంలో అంత టెక్నాలజీ ఉండి మనం చేసినప్పుడు మనం దీనికి ఎలా ఎందుకు చేయలేకపోతున్నాం. ఒక మొబైల్ ఒక గ్రామంలోకి చొరబడినప్పుడు చేసినప్పుడు చేయగలిగే స్థాయికి పెరిగినప్పుడు మరి తక్కినవి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి, దాన్ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే వ్యాపార శైలిలో ఉన్నటువంటి వస్తువు దీన్ని మీరు చేర్చగలిగారు, అతని జీవన ఉపాధి పరంగా ఉన్న వస్తువులను మనం చేర్చలేకపోయాం. ఇది ఎంత గాంధీ గారిని మనం ఎంత ఆదర్శం తీసుకొని ఎందుకు చెప్పినా కానీ మాటలతో కాదు చెప్పటం నైపుణ్యం. అందుకే ఆయన అన్నారు ఒక అడుగు ముందర పడితే సరైన అడుగు ముందర పడితే వెనకాల కొన్ని వేల పాదాలు నింబడి వస్తాయి అని అని చెప్పారు గాంధీ గారు. మరి అటువంటి అడుగు ఎందుకు వేయలేకపోతున్నాం. రెండోది ఒక చిన్న ఇదే తీసుకొచ్చు, అన్నా హజారే గారు ఒక మూమెంట్ తీసుకొచ్చారు దేశంలో ఎటువంటి దీనికి ఎవరు కూడా ఇవి చేయకూడదు అని. అది కొన్నాళ్ళు ఉద్యమం లాగా ఒక 6 నెలలు బాగా నడిచింది. మరి తర్వాత అది అప్పుడంతా సపోర్ట్ చేసినంత కూడా యంగ్స్టర్సే చాలా, ఇది హైదరాబాద్ నుంచి కూడా టెక్నాలజీ పరంగా చాలా బాగా చేశారు. బికాజ్ వి హావ్ స్టార్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవే. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే టీనేజర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా ఏదైనా చేస్తూ పెడుతున్నప్పుడు కూడా ఆలోచించవలసిన విషయాన్ని దీనికి వంశ పారపర్యంగా ఆలోచిస్తున్నారే కానీ మనిషి యొక్క మేధాశక్తికి అంటే తక్కిన జంతువులకన్నిటికీ వెన్నుపూస భూమికి అడ్డంగా ఉంటుంది, మనిషికి ఒక్కడికే భూమికి ఆపోజిట్గా ఉంటుంది, ఆ మేధాశక్తికి ఇవ్వవలసిన విలువలను ఇవ్వగలిగితే చక్కటి వంటి మార్పు జరుగుతూ ఉంటుంది. అది గ్రామీణ అవ్వచ్చు సిటీ అయినా అవ్వచ్చు, అది మనం చేయలేకపోతున్నాం ప్రస్తుతం. అదే ఇప్పుడు ఎందుకంటే ఎవరు వెన్నుపూస మీద వాళ్ళు నిలబడే స్థాయికి మనం ఇంకా పెరగలేకపోతున్నాం. ఇంకా అప్పుడప్పుడు క్షమించాలి, కొన్ని కొన్ని పేర్లది బ్రాండ్ అంబాసిడర్ మారిపోయి దాన్ని మనం వాడుకుంటున్నారు కానీ మనిషి యొక్క విలువలు బ్రాండ్కి ఉన్న విలువ మనిషికి లేదా సింపుల్గా చెప్పొచ్చు. అయితే సత్యం గారు ఇందాక ఒక కాల్ అడిగారు వెంకట్ గారు, దళితులకు సంబంధించి తగిన ప్రాధాన్యం లేదు. గతంలో మనం చూసుకున్నట్టయితే అంబేద్కర్ రాజ్యాంగకర్త ఎవరైతే ఉన్నారో అందరికీ తగిన ప్రాధాన్యం దక్కాలనే ఒక ఉద్దేశంతో ఒక రాజ్యాంగ రూపకల్పన చేస్తే అదేంటంటే పక్కన పెట్టి గాంధీని కొలుస్తున్నారు అనేది ఆయన వాదన. సో ఇది ఎంతవేర వాస్తవం అంటారండి? రెండు విరుద్ధం కాదు, రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి ఉన్నది కూడా. ఎందుకంటే గాంధీజీ అరిజనోద్ధారణ అనేటువంటి రంగంలో తీసుకొచ్చినాక ఈ దేశంలో ఎజెండాగా మారింది. దళితుల్ని ఆనాడు ఆయన అరిజన్ అనే పదం వాడాడు, అరిజనుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. కాన్స్టిట్యూషన్లో ఆ కాన్సెప్ట్ని కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో దళితులకు రక్షణ కల్పించింది అంబేద్కర్. అయితే గాంధీ అంబేద్కర్ రెండింటి లక్ష్యాలు కూడా తూట్లు పడవబడాయి, అవి మూడు రకాలుగా ఆ విధంగా నష్టం జరిగింది. నెంబర్ వన్, మనకు ఇవాళ దళితులకు రిజర్వేషన్స్ ఇచ్చారు ఉద్యోగాల్లో. ప్రపంచీకరణ తర్వాత అసలు పబ్లిక్ సెక్టరే లేదు, మొత్తం ప్రైవేట్ సెక్టర్ వచ్చేసింది. ఇవాళ హైదరాబాద్లో మిగతా ఎంప్లాయీస్ 100,000 మంది ఉంటే ఐటీ వాళ్ళు 400,000 మంది ఉంటారు, ఆ ఐటీ 400,000లకు రిజర్వేషన్ లేదు. అట్లా పబ్లిక్ సెక్టర్లో కూడా వరల్డ్ బ్యాంక్ తోటి ఒక అగ్రిమెంట్ ఉంది, ఎవ్రీ ఇయర్ 2% పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే రిటైర్ అయితే రిక్రూట్మెంట్ లేదు, రిక్రూట్మెంట్ లేకుండా రిజర్వేషన్ సెట్ ఇంప్లిమెంట్ అవుతాయి. అందుకని ఈ దేశంలో 91 తర్వాత మరి ప్రపంచీకరణ తర్వాత పబ్లిక్ సెక్టర్ కొలాప్ట్ అయినాక ఈ రిజర్వేషన్స్కు
అసలు విలువే లేదు. పేరుకి ఆ రిజర్వేషన్స్ ఉన్నాయి. దళితుల్లో జరిగిన పెద్ద నష్టం ఇదొకటి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి. ఎందుకంటే ఉన్నది ప్రైవేట్ రంగమే కాబట్టి అది ఒక నష్టం జరిగింది దళితులకు ఇప్పుడు మన కాలర్ అన్నట్టుగా. రెండవది, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాములు కావాలని భావించారు. గాంధీ భావించిండు, తర్వాత అంబేద్కర్ భావించిండు. కానీ మన కాలర్ చెప్పేదాని ప్రకారం గాంధీ భావించలేదు అనేది ఆయన చెప్పడం అండి. గాంధీ అర్జున్ ఉద్దాడ కోసమే ఆయన ఎజెండాకు తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషనల్ గా రిజర్వేషన్స్ మాత్రం అంబేద్కర్ తెచ్చారు. అయితే అది కూడా ఇవాళ ఆ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆశించిన లేదు. ఇవాళ ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నారు ఈ మధ్య, అంటే సమ్మిళిత ప్రజాస్వామ్యం అంటున్నారు. సమ్మిళిత ప్రజాస్వామ్యంలో దళితుల వాటా ఎక్కడుంది? వాళ్ళకు రిజర్వేషన్ నియోజకవర్గాలు తప్ప ఇంకో చోట వాళ్ళకు సీటు ఇవ్వరే, ఏ రాజకీయ పార్టీ సీటు ఇవ్వదే. తర్వాత మూడో అన్యాయం ఏమిటంటే వాళ్ళ ఆర్థిక శక్తి పెరగలేదు. ఆర్థిక శక్తి ఉన్న వాళ్ళు ఇవాళ పార్లమెంట్ అని చర్చిస్తే నీకు 50 కోట్లు ఉన్నాయా, అసెంబ్లీ అని చర్చిస్తే నీకు 10 కోట్లు ఉన్నాయా అంటున్నాడు. ఇంకా ఏ దళితుడు, ఏ గిరిజనుడు, లేకపోతే ఏ బీసీ అతను దాంట్లోకి పోటీకి వెళ్తారండి? అందుకని ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాములు చేయాలనేది ఫెయిల్ అయింది. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి ఉద్ధరించాలనేది ఫెయిల్ అయింది. తర్వాత ఆర్థిక శక్తి కూడా విఫలమైంది. ఇవాళ ఈ మధ్య మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కమిషన్ చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు సమయానికి గుర్తురావట్లేదు. ఆయన ఎస్సీ ఎస్టీ దీనికోసం మొన్న మనకు హైదరాబాద్ వచ్చే ఒక సెమినార్లో ఆయన చెప్తూ పరిశ్రమ యజమాన్యాలు ఏ కులం యజమాని ఉంటే ఆ కులం వాళ్ళు 70% పనిచేస్తున్నారట. 70% ఉద్యోగస్తులు ఏ క్యాస్ట్ అయితే యజమానిగా ఉంటాడో ఆ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు 70% ఉన్నట దేశం మొత్తంలో యావరేజ్ చేస్తే. ఆ తర్వాత ఇంకో నిజం ఏం చెప్తుందంటే మొత్తం దళితులు మిగతా వాళ్ళందరూ కలిసి కూడా పరిశ్రమల యాజమాన్యంలో 1% ఉన్నారట. యజమానులు 1% ఉంటే 99% అదర్ దాన్ దళిత్స్ ఉన్నారు. ఈ 99% యాజమాన్యాల్లో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు 70% వారి కులం వాళ్ళే పనిచేస్తున్నారట. ఓ దగ్గర ఎక్కువ, ఓ దగ్గర తక్కువ, యావరేజ్ నేషనల్ కమిషన్ చైర్మన్ చెప్పి. ఇప్పుడు అలా ఉన్న తర్వాత ఇంకా రిజర్వేషన్స్ కి అర్థమే ఉందండి? అంతే, 1% ప్రస్తుతం మీరు చెప్పిన దాని ప్రకారం, అతను చెప్పిన దాని ప్రకారం కనబడి. మనతో మాట్లాడటం కాలర్ ఉన్నారండి, ఖమ్మం నుంచి రాజేందర్ గారు. నమస్తే అండి రాజేందర్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి రాజేందర్ గారు. సార్ ఈరోజు 150 మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు సార్. ఇప్పుడు అంబేద్కర్ మా రాజ్యాంగంలో దళితులకి సమాన హక్కు కల్పించాలని రాసింది సార్. ఇప్పుడు మా దళితులు ఎత్తి మాలా మాని అన్యమతం కింద నెట్టి నుంచి బయట దేశాల నుంచి వీళ్ళకి పంట వచ్చి వీళ్ళకి అన్ని విధాలుగా బయట వస్తువుల నుంచి వీళ్ళని ఆదుకోగలుగుతారు. ఒక అన్యమతస్థుడికి ఒక ఉద్యోగం కావాలంటే వాడి ఇంట్లోకి పోయి సాధ చేయాలా, ఇంట్లో వేస్తూ ఫోటో పెట్టుకుంటే నాకేదైనా జాబ్ పర్పస్ లో ఉంటే నేను వస్తే దాన్ని దాచుకోవాలా, నేను క్రైస్తవుని కాదు, నేను అన్య పదస్తుని కాదు అని ఒప్పుకుంటేనే నాకు ఉద్యోగం ఇచ్చే స్థాయిలో మా ఎన్టీ కులాన్ని అనగదొచ్చారు. అసలే అనగదొచ్చారు. అన్య మతం పదాన్ని కలిగించి ఈ రాజ్యాంగానికి మిమ్మల్ని అసలే తీసేశారు కదా. రైట్ అండి. అయితే రాజేంద్ర గారు దీనిపై మనతో మాట్లాడటానికి ఉన్నారు. రవికుమార్ గారు అలాగే అందే సత్యం గారు అండి, సో వారితో మాట్లాడి ఇప్పుడు అదే అంటున్నారు, దళితులకి కేవలం 1% మాత్రమే ఉంది, రిజర్వేషన్కి అర్థమే లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సత్యం గారు. సో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. ఈ అన్య మతం అనే దాన్ని ఒక దాన్ని మాకు పూసి మాకు ఎంటగట్టినారు సార్. అన్నయ్య ఎంటగట్టి వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి ఏది వద్దు, మన భారతదేశంలో ఉంటారు కాబట్టి మన హిందూ మతానికి సంబంధించింది, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళకి ఏదైనా రిజర్వేషన్ల పరం కానీ ఉద్యోగాలు కానీ ఇంకేదైనా కానీ అందులోంచి మమ్మల్ని తీసేసినట్లే సార్. అది ఒక చర్చ కొనసాగుతుందండి. ఇప్పుడు ప్యూర్ క్రిస్టియన్స్కు బీసీసీ అని, ఆ తర్వాత ఎస్సీ అయినప్పటికీ క్రిస్టియానిటీ ఉన్నప్పటికీ ఎస్సీ అని, అదొక చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో మతాన్ని రంగంలో తీసుకొస్తే రిజర్వేషన్స్కు నష్టం జరుగుద్ది. అందుకని ఇవాళ మీకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితులు మోడర్న్ పీరియడ్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి స్ట్రగుల్కు మీరు పునాదేయాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మీరు లేని ఉద్యోగాల కొరకు గుర్రానికి గనక ఒక కర్రగట్టి గడ్డిపోసలు పెట్టి ఎప్పుడు అందకుండా ఉంచి దాన్ని చూసి పరిగెత్తించినట్టుగా రిజర్వేషన్ అనే గడ్డిపోసలను చూపెట్టి దళితుల్ని పరిగెత్తిస్తున్నారు. రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్స్ ప్రొటెక్షన్కు
మీరు ప్రొటెక్షన్ కోసం ఉంటూనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలనే దానికి ఉధృతంగా మీరు స్ట్రగుల్ చేయబోతే ఎవరు ఇవ్వరండి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఉంటేనే ఎక్కువ మొత్తంలో వాళ్ళకి దక్కుద్ది, న్యాయం జరుగుద్ది. ఎక్కువ మొత్తం కాదు, న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ ఇప్పుడు ఈ దేశంలో దళితులు 17% ఉన్నారు, అట్లీస్ట్ 17% రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. ఆ 17% కాదు, 1% అసలు మొత్తం ప్రైవేట్ అయినాక ఇంకెక్కడ రిజర్వేషన్ ఎక్కడ లేవు. అందుకని వాళ్ళ షేర్ వాళ్ళు కావాలంటే వాళ్ళు ఆ స్ట్రగుల్ బిల్డప్ చేయాలి. తర్వాత రెండోది, ఆల్రెడీ ఉన్న దాంట్లో మతం అనేటువంటి దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రిజర్వేషన్స్ ఆనాడే, విపి సింగ్ ఉన్నాడే, రిజర్వేషన్స్ క్రైటీరియా ఏమిటంటే క్యాస్టే, సోషల్ డిస్క్రిమినేషన్, ఆర్థికం కాదు, ఆర్థికంగా అభివృద్ధి చెందడం వెనకబట్టం కాదు. కాబట్టి దళితులుగా ఉన్నంత కాలం వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించాల్సింది. అది అదండి విన్నారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు దీని మీద? రాజేంద్ర గారు, రైట్. ఓకే, సో మొట్టమొదటి మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలి. ఇవాళ మనం మాట్లాడుతున్న గాంధీజీ తన సిద్ధాంతం, వారు చెప్పిన పట్ల దాంట్లో కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మనం ఒక చిన్న విషయం దీనికి గాంధీజీ అంశాల దీన్ని మనం ఇంప్లిమెంట్ ఇప్పుడు ఎలా తీసుకురావాలి, దాన్ని ఎలా చేసుకోవాలి అన్న దీనికి ఒకసారి మనం అంతర్ముఖంగా ఆలోచించుకొని చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా జరుగుతున్నది ఏంటి అనేది దానికి ప్రస్తుతం గాంధీజీ మనకి దేశానికి స్వాతంత్రం తెచ్చాడంత మటుకే మనం పిల్లలకి చెప్తున్నామే, కానీ అతని యొక్క ఎలా కష్టపడ్డాడు, ఎలా తీశారు, దానికి ఎట్లా సపోర్ట్ చేశారు, వీటిని మనం చెప్పలేకపోతున్నాం. ఇందాక ఒక కాలర్ కూడా అడిగాడు ఇవాళ గాంధీజీ గురించి ఒక సినిమా ఏదన్నా చేయొచ్చు. కానీ మనకి ఏంటంటే బేసికల్గా జరుగుతున్నది ఏంటంటే ప్రస్తుతం ప్రతిదీ కూడా ఒక వ్యాపార కోణంలోనే చూస్తున్నారే కానీ ఒక లాంగ్ టర్మ్ లో కావాల్సినటువంటి విషయాలని, అతను చేస్తున్నటువంటి అంశాలని, ప్రాముఖ్యతని మనం ఇవ్వటం మర్చిపోయాం. కానీ ఇదేం చేస్తుంటే విదేశాలలో ఈ యొక్క ఇతని యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చి దాని సాధనలో చేసుకుంటూ రకరకాలమైనటువంటి మార్పులు వాళ్ళు చేయగలుగుతున్నారు. అక్కడ ఈవెన్ గాంధీ పైన చాలా రీసెర్చ్ చేసి రకరకాల అంశాలను బయటకు తీసుకొచ్చి పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దగ్గర వచ్చే సైడ్ కల కారణం ఏంటంటే ముందర మన ఇంటి యొక్క పరిస్థితులని దీనికి ఎప్పటికీ మార్పు అనే దానికి అనుకుంటున్నామే కానీ బేసిక్ ఫండమెంటల్గా ఎక్కడ దీనికి ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నారు, లోపం ఎక్కడుందనేది గ్రహించలేకపోతుంది. స్వచ్ఛ భారత్ అన్నారు గాంధీజీ, ఎప్పుడో చెప్పాడు కదా తనంతా తనే ఊడ్చుకోవాలి, ఉన్న ప్లేస్ అంతా క్లీన్గా పెట్టాలి, చాలా చేయాలి, దేశంలో టాయిలెట్స్ ఇవన్నీ కడుక్కోవాలి చేయాలి అని ఎప్పుడో చెప్పారు ఆయన. అది ఇప్పటికి కూడా 70 తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనం కొత్త కొత్త పేపర్ మళ్ళీ అది దాన్నే చేస్తున్నాం. అది దానికోసం మళ్ళీ కోట్లు వెచ్చించడం, మరి ఆయన చెప్పిన దీంట్లో మనం ఎంత మటుకు నిజంగా చేస్తుంటే 70 దాకా మనకి ఇంకా దాంట్లో మార్పులు రాకుండా ఉన్నాయా చెప్పండి. దాన్ని ఇప్పుడు ఆ స్వచ్ఛ భారత్ అనేది ఒక్క మార్గమే కాదు, తప్పించుకునేందుకు ఉపయోగించుకోకూడదు ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ మోడీ గారు స్వచ్ఛ భారత్ అని పెట్టాడు, మంచిది అది. దానివల్ల కాన్షియస్నెస్, ఆ చైతన్యం పెరిగింది. అంటే ఎవరికి వాళ్ళే శుభ్రం ఉంచుకోవాలి. అదే సందర్భంలో ఒక ఎకనామిస్ట్ ప్రభాత్ పట్నాయక్ అని ఒక టాప్ ఎకనామిస్ట్ ఒకటి చెప్పాడు, ఈ దేశంలో పారిశుద్ధ్య కార్మికులు ఉండవలసిన దానికన్నా 500,000 మంది తక్కువ ఉన్నారు. 500,000 మంది ఇవాళ మన హైదరాబాద్లో పారిశుద్ధ్య కార్మికులు 5,000 మంది రెగ్యులర్ పనిచేస్తున్నారు, 18,000 మంది అవుట్సోర్సింగ్ మీద పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా అట్లా 500,000 మంది ఉన్నారు. నువ్వు స్వచ్ఛ భారత్ చేస్తే నీ ఇంటి ముందు ఒకరోజు చేస్తావు, లేదా నువ్వు ఆదర్శం చూపడానికి చేస్తావు, ఇంకొంతమంది అయితే ఫోటోగ్రాఫ్ కోసం చేసేవాళ్ళు. ఏదేమైనా మోడీది తప్పు కాదు, ఏది ఆ స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం వల్ల ఆ కాన్సెప్ట్ మీద ఒక చర్చ జరుగుతుంది, ఎవరికి వాళ్ళని శుభ్రం చేసుకోవాలి. కానీ అదే సందర్భంలో 500,000 మంది రిక్రూట్ చేయాల్సిన దాన్ని పక్కకు పెట్టి ఈ ప్రచారం చేస్తే ఆ పారిశుద్ధ్యంలో సస్టైనబిలిటీ ఉండదు. ఎస్ అండి, నిరంతరం ఆ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంటేనే ఖచ్చితంగా దాన్ని చేసేటప్పుడు. ఒక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కృష్ణ గారు గాజువాక నుండి, నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి కృష్ణ గారు. అయ్యో వారిద్దరు కూడా నమస్కారం అండి. అది ఏం లేదు, రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ కొంచెం గట్టిగా చెప్పండి కృష్ణ గారు. అదే రిజర్వేషన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, కొద్దిమంది ఇంకా మన దేశంలో, వాళ్ళు ఎలా బతకాలండి, వాళ్ళు కూడా బతకాలి కదా ఈ దేశంలో. అది మాట్లాడండి మనతో పాటు. రవికుమార్ గారు ఉన్నారు, సత్యం గారు ఉన్నారు, చెప్పండి సత్యం. రిజర్వేషన్ కోసము చాలా మంది బతుకుతున్నారు కదా, రిజర్వేషన్స్ ఇచ్చారు, మరి కొంతమందికి రిజర్వేషన్ అవసరమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి అండి అనేది. యాంటీ రిజర్వేషన్ రిజర్వేషన్స్ మూమెంట్ జరిగినప్పుడు అండి ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఒక చర్చ, ఒక సీరియస్ చర్చ వచ్చింది. చర్చ వస్తే రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు మీకు ఇవ్వడానికి వీలు లేదన్నారు.
అంటే వాళ్ళు ఏమన్నారంటే మీ ఆస్తులు మా పేరు మీద చేయండి, మా రిజర్వేషన్లు మీరు తీసుకోండి అన్నాడు. సింపుల్ సింపుల్గా అంటే ఇప్పుడు వెనకబడి తరగతి వాళ్ళకు లేటెస్ట్గా ఈ మధ్య 10% సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. కాబట్టి రిజర్వేషన్స్ ద్వారా అవకాశాలు పోవట్లేదు. ఈ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ పెరిగి ఉద్యోగ కల్పన, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ లేదు, డిస్కరేజింగ్ ఉంది. ఇప్పుడు ఇదివరకు జాబ్లెస్ గ్రోత్ అన్నారు మన దేశాన్ని, అంటే ఉపాధి రహిత వృద్ధి పెరుగుతుంది అన్నారు అందరు, అన్నారు అన్ని పార్టీల వాళ్ళు అన్నారు, వరి అవుతున్నారు. ఆ స్టేజ్ దాటిపోయి జాబ్లెస్ గ్రోత్ పై జాబ్ లాస్ గ్రోత్ అయింది, అంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ మాంద్యం వచ్చింది, మొన్న వాహన రంగంలో 300,000 మంది పోయారు, ఇంకో 10 లక్షల మంది వివిధ సెక్టర్లు పోయారు, రేపు ఇదే సీరియస్నెస్ ఇంకొంచెం అయితే ఇంకా 100,000 మంది పోతారు. అందుకని ఆర్థిక మాంద్యాన్ని పోగొట్టేందుకు మీరు స్ట్రగుల్ చేయాలి తప్ప, లేని ఉద్యోగం కోసం ఇద్దరు కొట్టాడుకో. మీరు అన్నారు రిజర్వేషన్ అనేది కల్పించినా కూడా అదొక ఇదిలాగా చూపించి అంతవరకే అసలు జరుగుతున్న న్యాయం అనేది మనం అనుసరించే వ్యూహంలో ఉపాధి కల్పన వ్యూహం లేకపోతే రిజర్వేషన్ ఉన్న ఒకటే లేకున్న ఒకటే, రిజర్వేషన్ ఉన్నవాడికి లాభం జరగట్లే, లేని వాళ్ళకి కూడా జరగట్లే. అది రైట్. చెప్పండి రవికుమార్ గారు, ఫైనల్ గా మీరు సిద్ధాంతాలని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం పాటించని పరిస్థితి అయితే కనబడుతుంది. సత్యం, అహింస, దాంతోపాటు మద్యం, మద్యపాన నిషేధం ఒకటి. రెండో విషయం ఏంటంటే అంటే నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు అనేది కూడా, ఆ మద్యం అలాగే మాంసం రెండు రెండింటికి దూరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇన్ని చెప్పినా కూడా ఏది కూడా అమలు కాని పరిస్థితి. కానీ మహాత్మా గాంధీని ఒక జాతిపితగా మనం కొలుస్తాము, ఆయన్ని మనం ఏంటంటే ప్రతిసారి బర్త్డే వచ్చిన టైంలో అలా స్మరించుకుంటాము, ప్లస్ దాంతోపాటు ఆయన సిద్ధాంతాలని పాటించాలి అని చెప్పుకుంటాము. అంతేగాని అయిపోతుంది. చెప్పండి ఫస్ట్ గాంధీ మధ్యాహ్నం మీరు అన్న దీనికి దాని మీదే ప్రభుత్వాలన్నీ ఎక్కువగా నిలిచిపోయినాయి. దాన్ని బ్యాన్ చేసి నడుస్తున్నటువంటి ఒకటే ఒక రాష్ట్రాల్లోనే అక్కడ చేస్తున్నా, అక్కడ మనం వీ నాట్ టేకింగ్ యాజ్ ఎ కౌంట్ ఆఫ్ ఇట్. రెండోది విషయం వచ్చి చేసాడు కల్లా, గాంధీ చెప్పినటువంటి విషయాలలో కానీ గాంధీ నిర్ణయించినట్టు ఒక స్టేషన్ దగ్గర నుంచి తన లగేజ్ పరిచేసిస్తే ఆ కలర్ అనేది బ్లాక్ అండ్ వైట్ దీని కొట్లాటలో కానీ దీని చేసినప్పుడు తను తీసుకున్న నిర్ణయాలు ఏం తీసుకున్నాడు, నేను ఇక నుంచి 3వ క్లాస్లోనే ప్రయాణం చేస్తాను అన్నాడు. అంటే తన నిర్ణయాలు తీసుకునే విధానం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన ఎప్పుడైతే మన యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఇవి ఫాలో అవుతారో చక్కటి మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఒక సమయంలో ఆదర్శంగా మాట్లాడుతున్నామే కానీ దాన్ని ఇంప్లిమెంట్ దగ్గరకు వచ్చేసాడు కల్లా, దాని రియల్ ఎఫెక్ట్స్ ఏంటి, దాంట్లో జరుగుతున్నది ఏంటి. ఒక పక్కనేమో చాలా వాటికి మనం పురోగతిలోకి వెళ్తున్నామని అంటున్నాము, ఇంకో పక్కనేమో ఆ ఉంచినటువంటి స్థానాన్ని కూడా లాగేస్తున్నాం. ఎస్, అదే పరిస్థితి. ఇది జరగ ఇది ఎప్పుడైతే తెలుసుకొని ప్రతి వ్యక్తి మార్పు తెచ్చుకుంటారో ఆయనకి ఇచ్చేది గౌరవం అనేది ఎలా ఉండాలంటే అది ప్రతి మనిషి దాన్ని అది దానివల్ల నేను ఇలా ఉన్నాను అనే స్థాయికి రాగలిగితే ఒక భారతీయుడిగా మార్పు తెచ్చుకొని చేయాలి. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన అంటే ఆయన చూపించిన దారిలో నడిచినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. చెప్పండి సత్యం గారు, మనం చట్టాలు చేస్తే అమలు కావండి, గాంధీ స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యం తేటానికి నింపాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఏమో చేస్తున్నారంటే మద్య నిషేధం పెట్టినాం, ఎన్టీ రామారావు పెట్టాడు, అవును, చుట్టూ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలకు పోయి తాగొచ్చారు, అంతే జరిగింది. లేదా దానికి సబ్స్టిట్యూట్ గా దొంగసారా డెవలప్ అయ్యారు, ఒండు సారా డెవలప్ అయ్యారు, ప్రజలు టీబీ వచ్చి విపరీతంగా చనిపోయారు. అట్లే మనం సిగరెట్ తాగటం హానికరం అని మనం ప్రచారం చేస్తే సిగరెట్లు పనిచేసిన వాడు ఇంకేమో గుట్కాలు నవ్వులుతా ఉన్నారు. కాబట్టి మనం ప్రజల్లో చైతన్యం ఆ స్ఫూర్తిని నింపితేనే ఇవి సక్సెస్ అవుతాం. ఇవాళ చాలా మంది యూత్ వీటికి దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు మనకు బస్సుల్లో రైల్లో పోతే సిగరెట్ తాగే వాళ్ళు, బీడీలు తాగే వాళ్ళు తగ్గిపోయారు, పూర్తిగా తగ్గిపోయారు. కానీ అవతల కొంచెం అక్కడక్కడ ఈ గుట్కాలు నవ్వులే వాళ్ళు అవుపడతా ఉన్నారు. యూత్ ఏదేమైనా గతం కన్నా మెరుగుపడదు ఆ ఆస్పెక్ట్ లో. అది సో ఫైనల్ గా ఏం చెప్తారు గాంధీ అనేది నిత్య స్ఫూర్తి. ఈ ప్రపంచం మొత్తానికి ఆయన ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడు. అందుకని ప్రపంచంలో హింస పెరుగుతూ ఉంటే గాంధీ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. గాంధీజీని గుండె చప్పుడుగా మార్చుకొని చేయగలిగితే ఆ గుండె సరిగ్గా పనిచేయడానికి మార్గం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ గాంధీజీది రెండు కళ్ళతో మనం చూడగలుగుతామో అది అక్టోబర్ 2 కాకుండా దాన్ని ఫాలో చేయడానికి 365 రోజులు కూడా సరిపోతున్నాయి. నైస్ అండి, నైస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో
ప్రపంచం జీవన ప్రమాణాలని నేర్పిస్తే గాంధీజీ జీవిత ప్రమాణాలని నేర్పించారని చెప్పేసి చెప్తున్నారు. ఇది వాళ్ళది ఆ వైరల్ డిబేట్. నా పేరు రఫీ.